రైతు భరోసాపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీలో ప్రకటిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు ఏ విధంగా కావాలో తెలుసుకుని ఆ విధంగా చేస్తుందని స్పష్టం చేశారు. వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ ఈరోజు ఖమ్మం కలెక్టరేట్లో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి పాల్గొన్నారు. రైతు భరోసా పథకం ద్వారా అందించనున్న 15,000 రూపాయల సాగు సాయాన్ని ఏ పద్ధతిలో అందించాలన్న అంశంపై రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎన్ని ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇవ్వాలి, భూమి సాగులో ఉన్నా లేకున్నా జమ చేయాలా వద్దా అన్న అంశంపై జిల్లాలో రైతు నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఖమ్మం జిల్లాలోని 129 రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన, 76 సహకార సంఘాల ఆధ్వర్యంలో మహాజన సభలో నిర్వహించారు. కాగా రైతు భరోసా కింద రైతులకు అందించే ఆర్థిక సాయంపై ఖమ్మంలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణపై మా ప్రతినిధి రమేష్ మరికొన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, రైతు భరోసాపై రైతుల ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం స్పందన ఎలా ఉంది, ఏ విధంగా జరిగింది? రవి, ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అందించాలి, ఎంత అందించాలి, ఎన్ని ఎకరాలకి ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఇక్కడ మంత్రులు ఇక్కడ రైతుతో చేసిన వాళ్ళతో ముచ్చటం జరిగింది. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, అంటే రైతులకి ఎలాంటి సాయం కావాలి, ఏ విధంగా వాళ్ళకి పంట పెట్టుబడి కావాలి, ఏ టైంలో కట్టాలి అనేది కూడా ఈ రైతులను అడగడం జరిగింది. రైట్ రమేష్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం సూచనలు చేశారు? ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయం, అంటే వర్షాకాలం సీజన్ వచ్చే వల్ల ఆ పెట్టుబడి సాయం కావాలి, అది కూడా ఎంత కావాలి, అంటే 5 ఎకరాల వరకు కావాలా, అలాగే 10 ఎకరాల వరకు కావాలా, ఈ 15,000 రూపాయలు విడుదల వారికి కావాలా, ఎలా కావాలి, ఆ రైతులకు స్పష్టమైన, అందరూ కూడా ఒక స్పష్టమైన మాట మీద నిలబడి అందరూ కూడా ఎక్కడ ఏకాభిప్రాయం అడిగితే ఆ నిర్ణయాన్ని కట్టుబడతారని కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది రవి. అలాగే రైతు భరోసా ముందుకు తీసుకెళ్లేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏం సూచనలు చేశారు రమేష్? రవి, ముఖ్యంగా చూసుకుంటే భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అంటే గత ప్రభుత్వం ఏది కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోవటం వల్లనే ఇలా తప్పుడు పట్టి రైతులను ఇలా తప్పుదో పెట్టినట్టు, అలాగే రైతుల నుంచి ప్రజాభిప్రాయం సేకరించి వాళ్ళకి ఎటువంటి చర్యలు కావాలి, వాళ్ళకి ఎలాంటివి కావాలి, వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలి, అలాగే వాళ్ళకి కావాల్సిన వ్యవసాయ కావాల్సినటువంటి పెట్టుబడి కానీ, అలాగే వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఏవి కావాలి అన్నది ఆ ప్రభుత్వం ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్లనే ఇప్పుడు ఆ సమస్యలు చదువుతున్నాయని, అలా కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రజల ప్రభుత్వం అని, ప్రజలకు ఎటువంటి మౌలిక వసతులు కావాలో వారిని అడిగి అడిగినవి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.